అండి దోశలను ఎప్పుడూ కూడా ఒకేలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఇట్లా ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటాయి మనం దోశల పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని పిండిలో కలుపుకొని దోశల కింద పోసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ పిండితో ఎట్లా వేస్తానో దోశ అనేది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఉల్లిపాయ అనేది పెనంని ఇట్లా బాగా రుద్దుకుంటే దోశ అనేది బాగా వచ్చిద్దండి మనకి ఇట్లా ఉల్లిపాయతో ఇట్లా నేను బాగా రుద్దుకుంటే దోశ అనేది మనకి నీట్గా వస్తుంది పెనం అనేది హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంది కదండి దాంతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఇట్లా పలచగానే వేసుకోవాలి కొంచెం బాగుంటాయి మనం దలసరిగా వేసుకుంటే అది బాగా పిండి అనేది ఉడకదు ఇట్లా పలసగా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కాలుతుంది బాగా దోశ అనేది ఇట్లా వేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఇట్లా వేసుకోవాలండి ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి బాగా కాలాలి దోశ బాగా కాలితేనే మనకి అది బాగుంటుంది